అందరికీ నమస్కారం మా లిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి తాజా ఎడిటోరియల్ ఇది భారతీయులు ఆట ఆడుకుంటున్నారు ఇందులో ఏముంది వింత లేదు కానీ విశేషం ఉంది ఆట ఆడుకుంటున్నది భారతీయులే కాకపోతే న్యాయ నిర్ణయతగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని నియమించారు అతని ప్రమేయం లేకుండా అసలు తాను న్యాయ నిర్ణయతగా నియమించబడినట్లు కెనడా ప్రధాని ట్రూడోకే తెలియదు ఇది విశేషం అంటే ఈ నెల న్యూఢిల్లీలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మూడు రోజుల పాటు జరిగినటువంటి జీ ట్వంటీ సమావేశాలు అత్యంత వైభవంగా నిర్వహించారు మన దేశపు ప్రధాని మోదీ జీ ట్వంటీ సమావేశాల సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీద ఒక జాయింట్ డిక్లరేషన్ని ఆమోదించాలని కెనడా అమెరికా ఇంగ్లాండ్ అలాగే పలు యూరోపియన్ దేశాలు ఆశించాయి కానీ మన ఈఏఎం జయశంకర్ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించడం వలన జాయింట్ డిక్లరేషన్ని కేవలం చర్చల ద్వారా మాత్రమే శాంతి స్థాపనకు వీలవుతుంది అని ఒప్పించగలిగారు అమెరికాతో పాటుగా కెనడాకి మింగుడుపడినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా రష్యా అగ్రెషన్ అనే పదం లేకుండా జాగ్రత్త తీసుకోవడం ఇది నచ్చలేదు ససేమిరా వారికి సహాయం క్రింద ఉన్నటువంటి ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నది అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో ఉంది సహజంగానే అమెరికాతో పాటుగా కెనడాకి అసంతృప్తి ఉంది రష్యా మీద ఎన్ని ఆంక్షలు విధించవచ్చు అన్ని విధించాక ఇక జీ ట్వంటీ సమావేశాల్లో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ గురించి డిక్లరేషన్ అవసరం లేదు అని జయశంకర్ గారు సభ్య సభ్యదేశాలని ఒప్పించగలిగారు ఇక దక్షిణాఫ్రికా దేశాలకి జీ ట్వంటీలో సభ్యత్వం ఇవ్వడం అనేది అయితే చైనాకి కోపం ఉండాలి కానీ ట్రూడోకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావట్లేదు జీ ట్వంటీలో అతిథులకు వెండి కంచాలలో శాఖాహార భోజనం వడ్డించడం పైగా బంగారు చెంచాలతో తినడం జస్ట్ ట్రూడోకి నచ్చలేదు అసలు యూపీఐని జీ ట్వంటీ వన్లో ప్రమోట్ చేయడం కూడా నచ్చలేదు ట్రూడోకి జీ ట్వంటీ వన్కి వచ్చినటువంటి డిప్లొమాట్ ఇతర అధికారులకు ఒక్కొక్కరికి కూడా వెయ్యి రూపాయలు వాళ్ళ యూపీఐ అకౌంట్లలో వేసి భారత మండపంలో ఉన్న స్టాల్స్లో ఎవరైనా సరే వాళ్ళకు నచ్చినటువంటివి కొనుక్కొని యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి యూపీఐ ద్వారా చెల్లించటం ఎంత సురక్షితమో ఎంత సులభంగా చేయవచ్చో నిరూపించటం ట్రూడోకి నచ్చలేదు జీ ట్వంటీ వన్ ముగిసిన పదవ తేదీ రాత్రి తిరిగి కెనడా వెళ్ళడానికి సిద్ధమైనటువంటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన అధికార విమానం మొరాయించడం ట్రూడోకి మింగుడు పడలేదు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన యొక్క ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఆఫర్ చేయడాన్ని కూడా అవమానంగా భావించాడు జస్టిన్ ట్రూడో రెండు రోజుల పాటు న్యూఢిల్లీలోనే ఉండాల్సి రావడంతో అవమానంగా భావించిన ట్రూడో మోదీ ఆఫర్ని తిరస్కరించినందుకు మరింత బాధపడ్డాడు కూడా కనీసం ఎయిర్ ఫోర్స్ వన్లో పదవ తేదీ రాత్రి వెళ్ళిపోయి ఉంటే గనక ఖాళీగా ఢిల్లీలోనే హోటల్ రూమ్కి పరిమితం కావడం ఉండే బాధ ఉండేది కాదు అని మళ్ళీ బాధపడ్డాడు ఈ అభినవ దుర్యోధనుడు అయినటువంటి ట్రూడో కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రెండవసారి ప్రధాని పదవి చేపట్టడానికి గల కారణం కెనడాలోని సిక్కు వర్గం మద్దతు వలనే అయితే భారత విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలంటే జస్టిన్ ట్రూడోకి ఎలాంటి అధికారమూ లేదు అక్కడి సిక్కు వర్గం నిర్ణయిస్తుంది జీ ట్వంటీ వన్ సమావేశం ముగిసిన పదవ తేదీ రాత్రి కెనడా తిరిగి వెళ్ళడానికి సిద్ధం కాగా ఏదైతే విమానంలో సాంకేతిక లోపంతో అది కాస్త రద్దయిందో ఆ తర్వాత మోదీ ఇచ్చినటువంటి ఆఫర్ని కూడా తిరస్కరించారు దీని వెనుక కేవలం ఒకే ఒక్క కారణం న్యూఢిల్లీలోని హోటల్లో ఉన్నటువంటి ట్రూడోకు ఏదైతే ఆ రూమ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది అది కెనడా నుంచి ఎవరి నుంచి వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇక నిన్న జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ తమ పౌరుడైనటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ని గత జూన్ నెలలో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే సబర్బన్లో ఉన్నటువంటి గురుద్వారా పార్కింగ్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపిన ఘటనలో భారత్కు చెందినటువంటి రా హస్తం ఉందని నమ్మతగ్గ ఆధారాలు దొరికాయని ప్రకటించాడు కాగా కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలనీ జోలీ ఒక ప్రకటన చేస్తూ కెనడాలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నత దౌత్యాధికారి అయినటువంటి పవన్ కుమార్ రాయ్ని బహిష్కరించామని తెలియజేసింది అయితే ఇక్కడ భారత విదేశాంగ శాఖ కెనడా ప్రధాని ఆరోపణల్ని ఖండించింది అంతేకాదు ప్రతిగా భారత్లోని కెనడా రాయబారిని మెడపట్టి గెంటేసినట్లుగానే చేసింది దేశం విడిచి వెళ్ళిపోమని ఐదు రోజుల షరతును కూడా విధించింది మన విదేశాంగ శాఖ ఇంత త్వరగా భారత్ స్పందించటం చరిత్రలో ఇదే మొదటిసారి జీ ట్వంటీ వన్ సమావేశాల సందర్భంగా జస్టిన్ ట్రూడో ప్రధానితో సమావేశమైనప్పుడు నేరుగా ప్రధాని మోదీతో ఈ నిజ్జర్ అనే ఉగ్రవాది హత్య గురించి ప్రస్తావించడం ఏదైతే ఉందో అతడి అపరిపక్వతను కనబరుస్తోంది ఇలాంటి సమావేశాల్లో నేరుగా ఆతిథ్యం ఇస్తున్న దేశాధినేతతో ఒక టెర్రరిస్టు హత్య గురించి ప్రస్తావించడం అనుచితం కాక మరేమిటి ట్రూడోకి కనీస ప్రోటోకాల్ని పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఒకవేళ ఏదన్నా సమస్య ఉంటే దౌత్య మార్గాల ద్వారా చర్చించి ఉండాల్సింది అయితే ఇక్కడ నాటో కోట్ర కూడా ఉంది దీన్ని సమర్థించే కొన్ని అంశాలు ఏమిటో చూద్దాం జీ ట్వంటీ వన్ సదస్సులో జో ప్రధాని మోదీతో భారత్లో పత్రికా స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఈ రెండింటి గురించి ప్రస్తావించగా దానికి ఈ జీ ట్వంటీ వన్ వేదిక కాదని సున్నితంగా తిరస్కరించారు జీ ట్వంటీ సదస్సులో పత్రికా విలేఖరులతో సమావేశం అవ్వాలని బిడెన్ కోరాడు కానీ మోదీ ఒప్పుకోలేదు జీ ట్వంటీ వన్ సదస్సు అయిపోగానే జో బిడెన్ నేరుగా వియత్నాం వెళ్ళి అక్కడ భారత్లో పత్రికా స్వేచ్ఛ మత స్వేచ్ఛ లేదని వాపోయాడు ఒక మూడు రోజుల క్రితం ఇండి అలియన్స్ కూటమి మొత్తం ఒక ఇరవై ఒకటి మంది జర్నలిస్టులతో ఎలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని కోరింది జీ ట్వంటీ వన్ సదస్సు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ గారు యూరోపియన్ టూర్కి వెళ్ళారు అక్కడ అగైన్ భారత్లో పత్రికా స్వేచ్ఛ మత స్వేచ్ఛ లేదని మాట్లాడారు నాటో ఒకవైపు రష్యా చైనా స్నేహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న వేళ భారత్ దాన్ని విడదీయాలని చూస్తోంది భారత్ని నాటో కూడా విడదీయాలని చూస్తోంది అదే ఇప్పుడు తాము చెప్పినట్లు వినేటటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వెనక ప్రధాని అయితే పని సులభంగా అయిపోతుంది కాబట్టి మోదీ వ్యతిరేక కార్యకలాపాలకు ఊతమిస్తున్నది నాటో రష్యాని కాదని ముందుకు వెళితే డెబ్బై శాతం మన దేశ మిలిటరీ హార్డ్వేర్కి రష్యా నుంచి సహకారం ఉండదు కానీ ఇండియలియన్స్కి అధికారమే ముఖ్యం కదా నాటో వ్యూహాత్మకంగా కెనడా చేత నాటకానికి తెర తీసింది ముందు గోధుమలు తరువాత బియ్యము చక్కెర ఎగుమతుల మీద మోదీ విధించినటువంటి నిషేధం నాటో దేశాలకి పెద్ద దెబ్బ చైనాలో గత నూట ఇరవై ఏళ్లలో కనీవిని ఇరుగని వరదలు ముంచెత్తడంతో ముప్పై శాతం వరి పంట అక్కడ దెబ్బతింది దాంతో మలేషియా ఇండోనేషియా వియత్నాంతో పాటుగా భారత్ మీద బియ్యం కోసం ఆధారపడాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మోదీ ముందు జాగ్రత్తగా ఏం చేశారంటే ఈ ఎగుమతుల మీద నిషేధం విధించారు అది మంచిదే ఎందుకంటే ముందు మనకుండాలి కదా తినడానికి నాటో దేశాల వ్యూహాలు ఎలా ఉంటున్నాయంటే వాటికి విరుగుడు మందును భారత్ సృష్టిస్తూ వస్తోందన్నమాట రాహుల్ గాంధీ పర్యటన అంటే యూరోప్ పర్యటన తర్వాత కెనడా స్పందించిన తీరు చూస్తుంటే ఖలిస్తాన్ మూమెంట్కి ముందు ముందు హింసాత్మకంగా మారడానికి సహకారం అందించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది మనం గుర్తించాల్సినటువంటి మరో అంశం ఏంటంటే కశ్మీర్లోని అనంతనాగ్ దగ్గర ఉన్నటువంటి పీర్ పంజాల్లో గత ఆరు రోజులుగా జరుగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఘటనలో ఉగ్రవాదులు అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థని ఆయుధాలని వాడుతూ మన భారతదేశపు సైన్య కదలికల్ని కనిపెడుతూ ఈ రోజుతో ఒక ఏడెనిమిది రోజులు అవుతోంది ఇలా దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అంటే అంత డబ్బుని అన్ని ఆయుధాలని అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఎవరు సమకూర్చి ఉండవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి గతంలోనే మనం పలుమార్లు చెప్పుకున్నాం మోదీ అమిత్ షా అజిత్ దోవల్ జైశంకర్ ఈ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చూడలేని డెడ్లీ కాంబినేషన్ అని నాటో కెనడా చేత ఆడించిన నాటకంకి వెంటనే స్పందించడం ఏదైతే ఉందో మన భారత్ ఇది ఎవ్వరూ ఊహించని చర్య జై హింద్ జై భారత్